Hi viewers, welcome to Computer Sada. This video lo Excel lo manam nechukune concept endante ippudu meeru chustunnaru kada ee GST tax invoice anedi ela prepare cheyalo step by step nechukundamandi anane chudandi viewers ee practical lo chudangale confuse avvalsina avasaram ledandi elanti practical aina edaina sare mundu asalu enni rows unnai enni columns unnai endanedi count chesukuntu randi step by step మీరు ఏందంటే ఎక్కడ రోస్ ఉన్నాయి ఎక్కడ కాలమ్స్ ఉన్నాయి ఎక్కడ మెర్జే ఉన్నాయి ఇలాంటివన్నీ క్లియర్ గా చూసారు అనుకోండి ఈజీగా చేయొచ్చు అలానే వీయర్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే ఇప్పుడు మనం డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం చౌండ్ వేస్ ఇక్కడ ప్రాక్టికల్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి మొత్తం ఈ ప్రాక్టికల్ అనేది ఎన్ని కాలమ్స్ లో ఉంది 1 2 3 4 5 6 మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు ఒక నార్మల్ పేపర్ లో మీకు ప్రాక్టికల్ ఇవ్వచ్చు అందులో మనకి ఏందంటే ఫలానా కాలమ్ లో ఉంది అనే నంబర్ అనేది డిస్ప్లే అవ్వకపోవచ్చుండి అప్పుడు మీరు ఏందంటే ఆ ప్రాక్టికల్ లో లైన్స్ అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇది ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ కాలమ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అలా మొత్తం మనకి ఈ ప్రాక్టికల్ అనేది 6 కాలమ్స్ లో ఉంది అలానే ఎన్ని రోస్ ఉందో జనరల్ గా చూసుకోండి ఓకేనా ఒక్కోసారి మనం ఏందంటే ఓకే ఫస్ట్ రో ఇది సెకండ్ రో అంటారు ఈ సెకండ్ రో లాస్ట్ దాకా చూడండి ఆ ప్రాక్టికల్ అందులో ఇక్కడ కట్ అయి ఉండిద్ది ఇదిగోండి అంటే సెకండ్ రో థర్డ్ రో అంటే ఇంతవరకు 3 రోస్ ఉంది ప్రాక్టికల్ అనేది అలానే ఫోర్త్ రో అలా ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటారండి ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టోటల్గా ఈ ప్రాక్టికల్ అనేది 15 రోస్ 6 కాలమ్స్ ఉన్నాయి వేరే న్యూ షీట్ తీసుకున్నాను 3 కాలమ్స్ 1 2 3 4 5 6 6 కాలమ్స్ అండ్ 15 రోస్ ఈ విధంగా ఒకేసారి సెలక్షన్ చేసి ఈ మొత్తానికి ఆల్ బోర్డర్ సప్లై చేశాను ఓకేనా ఈ ప్రాక్టికల్ చెప్పేటప్పుడు బేసిక్ ఆప్షన్స్ వాడతాను మెర్జ్ చేయడం బోర్డర్ సప్లై చేయడం కలర్స్ మార్చడం బోల్డ్ ఇటాలిక్ ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ రాకపోతే కొంచెం ఈ ప్రాక్టికల్ మీరు చూసేటప్పుడు కొంచెం టఫ్గానే ఉండిద్ది అలా కాకుండా ఎక్సెల్లో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా కొంచెం జూమ్ చేస్తున్నాను ఓకే ప్రాక్టికల్ చూడండి ముందు మనం ఫస్ట్ పార్ట్ ఇందులో ఫస్ట్ రో చూస్తే మెయిన్ కంపెనీకి సంబంధించిన అడ్రస్ ఉందండి ఓకే ఆ ఫస్ట్ రో విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను ఫస్ట్ రో సెలక్షన్ చేయండి ఈ మిడిల్ అంటే ఫస్ట్ రోకి సెకండ్ రోకి వెళ్తే డబుల్ ఎరో మార్క్ వచ్చింది కదా కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి అండ్ ఈ మొత్తం కలిపి ఒకటే సెల్ సెలక్షన్ చేసి మెర్జ్ చేయండి అండ్ కంటెంట్ అనేది మిడిల్ సెంటర్లో పెట్టేసుకోండి డైరెక్ట్గా టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫార్మేట్ మార్చుకోండి బోల్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా మీ ఇష్టం ఓకే నేను ఇక్కడ డిడి ఎంటర్ ప్రైజెస్ ఇక్కడ మీరు ఏంటంటే ఒక సెల్లో మల్టిపుల్ లైన్స్ రావాలంటే మనం డైరెక్ట్గా ర్యాప్ టెస్ట్ వాడాలి ఓకేనా మరి డైరెక్ట్గా ఇక్కడ వర్కౌట్ లేదు ఎందుకు వర్కౌట్ లేదంటే ఒక సెల్లో కర్సర్ ఉంటే ఎలాంటి ఆప్షన్స్ హైలైట్ అవ్వవు 95% ఆప్షన్స్ హైలైట్ అవ్వవు అండి దీన్ని బయటకు తీసుకొచ్చి దాని తర్వాత ఈ సెల్ని సెలక్షన్ చేసి ర్యాప్ టెస్ట్ వాడతారు ఎంత ప్రొసీజర్ అవసరం కర్సర్ ఇక్కడ ఉన్నప్పుడే ఆల్ట్ ఎంటర్ కొట్టండి ఆటోమేటిక్గా సెకండ్ లైన్లో కర్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ అడ్రస్ టైప్ చేసుకోండి నేనేం టైప్ చేస్తున్నాను టి నగర్ గుంటూరు ఈ విధంగా మళ్ళీ అగైన్ ఆల్ట్ ఎంటర్ జిఎస్టి నంబర్ ఏదైనా టైప్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు బయట కర్సర్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మిడిల్ సెంటర్లో వచ్చేస్తుంది ఇందులో కంపెనీ నేమ్ అనేది బాగా హైలైట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఎడిట్ చేసి ఈడీడీ ఎంటర్ప్రైజెస్ అనేది సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశాను ఓకే అలానే ఈ అడ్రస్ అనేది సైజ్ అనేది కొంచెం తగ్గడం జరిగింది ఈడీడీ ఎంటర్ప్రైజెస్ కొంచెం బోల్డ్లో పెట్టుకున్నాను టిన్ నెంబర్ కూడా కొంచెం బోల్డ్లో పెట్టాను ఓకే ఈ విధంగా ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు ప్రాక్టికల్ చూడండి ఇంతవరకు అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ రో థర్డ్ రో ఇందులో చూసుకుంటే మనకి సప్లయర్ అడ్రస్ అలానే కస్టమర్ అడ్రస్కి ఇలా ఇచ్చాను ఇక్కడ కాలం వైజ్గా చూసుకుంటే
ఫస్ట్ కాలంలోనే సెకండ్ థర్డ్ ఆ రోవైజ్గా మెర్జ్ చేశాను. అలానే త్రీ కాలమ్స్ని బేస్ చేసుకొని ఈ సప్లయర్ అడ్రస్ అనేది మెర్జ్ చేయడం జరిగింది. ఓకేనా, చూడండి నేనేం చేస్తున్నానంటే ఈ టూ త్రీ రోస్ని సెలక్షన్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేశాను. ఓకే, అండ్ ఏం చేశానంటే ఇదిగో చూడండి ఈ సైజ్ అనేది కొంచెం విడ్త్ ఎక్కువ పెంచుతున్నాను ఈ విధంగా కొంచెం. ఎందుకంటే మనం ఇక్కడ ప్రాక్టికల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టాక్ ఐటమ్స్కి సంబంధించిన కాలం. ఓకే, ఆ స్టాక్ ఐటమ్స్ టైప్ చేయాలంటే కొంచెం ఆ పర్టికులర్స్ టైప్ చేయాలంటే ఆ మ్యాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో దానికోసం దాని విడ్త్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ టూ సెల్స్ని సెలక్షన్ చేసి మెర్జ్ చేశాను. అలానే ఈ త్రీ కాలమ్స్ టూ రోస్ ఈ మొత్తాన్ని కంబైన్ చేసి మెర్జ్ చేశాను. ఇక్కడ అంతేగా ఉంది ఇదిగోండి, అండ్ లాస్ట్లో ఇండివిజువల్గా ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఈ టూ కాలమ్స్ని కూడా సెలక్షన్ చేసి కొంచెం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ టూ సెల్స్ని సెలక్షన్ చేసి నేనేం చేస్తున్నాను, లెఫ్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ అనేది లెఫ్ట్లో టైప్ చేయాలి అండ్ టాప్ నుంచి టైప్ చేయాలి. ఓకే, ముందుగానే పెట్టేసుకున్నాను. సైజ్ అనేది తర్వాత మారుద్దాం. ఓకే, బిల్ టూ అండ్ ఆల్ట్ ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా కింద లైన్లోకి వచ్చేస్తుంది. ఆర్కే ఎంటర్ ప్రైజెస్, ఆల్ట్ ఎంటర్ కొట్టండి. విజయవాడ మీరు ఎవరికైతే పంపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్, కస్టమర్ అడ్రస్ ఈ విధంగా ఇచ్చాను. ఇందులో బిల్ టూ అనేది సైజ్ అనేది తగ్గడం జరిగింది కొంచెం. ఆర్కే ఎంటర్ప్రైజెస్ కంపెనీ నేమ్ అనేది కొంచెం బోల్డ్లో పెట్టేశాను. అండ్ సేమ్ ఇక్కడ సప్లయర్ అంటే మనమేనండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, సప్లయర్ ఆల్ట్ ఎంటర్ కొట్టండి, డిడి ఎంటర్ప్రైజెస్ ఆల్ట్ ఎంటర్ గుంటూరు వన్ ఈ విధంగా. అండ్ ఇక్కడ కూడా సేమ్ బోర్డులో పెట్టేసుకోవడం, ఈ సైజ్ తగ్గియడం. అంటే ఏ టెస్ట్ హైలైట్ అవ్వాలి, ఏ టెస్ట్ హైలైట్ అవ్వకూడదు, మినిమం బేసిక్ అనమాట. ఇలా చేసుకోండి. ఓకేనా, టెన్ నెంబర్స్ డేట్స్ ఇలాంటివి హైలైట్ చేసుకోండి. అలానే ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మిడిల్ సెంటర్లో పెట్టేసుకోండి. ఇక్కడ మీరు ఇన్వాయిస్ నెంబరు, ఇక్కడ డేట్ వాటి హెడ్డింగ్స్, ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకోండి ఈ విధంగా. ఓకే, ఇంతవరకు వీటిని కూడా కావాలంటే మీరు బోర్డులో పెట్టేసుకోండి. ఇంతవరకు అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాక్ ఐటమ్స్ హెచ్ఎస్ఎన్ కోడ్, అంటే గూడ్స్కి సమ్ కోడ్ ఉండిద్ది, క్వాంటిటీ యూనిట్స్ రేటు అమౌంట్. ఇక్కడ టోటల్ కాలమ్స్ కవర్ అయినాయి, ఎలాంటి సెల్స్ మెర్జ్ చేయలేదండి. ఓకేనా, నేనేం చేస్తున్నాను ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ప్రతిదీ మనకి మిడిల్ సెంటర్లో ఉంటే బాగుండేది, మిడిల్ సెంటర్లో పెట్టేసుకున్నాను. కొంచెం రో హైట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది, బోల్డ్ అప్లై చేసుకున్నాను. ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను స్టాక్ ఐటమ్స్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఓకే, హెచ్ఎస్ఎన్ కోడ్ ట్యాప్ ప్రెస్ చేయండి, అండ్ క్వాంటిటీ ట్యాప్ ప్రెస్ చేయండి, యూనిట్స్ ట్యాప్ ప్రెస్ చేయండి, రేటు అండ్ అమౌంట్ ఈ విధంగా. ఇప్పుడు జనరల్గా మీ ఇన్వాయిస్లో మీరు ఇచ్చే ఆ స్టాక్ ఐటమ్స్ అనేది దాని లెంత్, అంటే ఫోర్ ఐటమ్స్ ఇవ్వచ్చు, ఫైవ్ ఐటమ్స్ ఇవ్వచ్చు, సింగిల్ ఐటమ్స్ ఇవ్వచ్చు, వాటికంటూ కొంత స్పేస్ ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఇంతవరకు. దీని తర్వాత మనకేంటంటే ట్యాక్స్ పడేటట్టు, డిస్కౌంట్ ఇచ్చేటట్టు ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ స్టాక్ ఐటమ్స్ వాటికి సెలక్షన్ చేసి మిడిల్ లెఫ్ట్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఓకే ఫోర్ మిడిల్ సెంటర్లో పెట్టుకోండి, లేదా మిడిల్ రైట్లో అయినా పెట్టుకోండి. ఓకే, అండ్ ఈ అమౌంట్ కూడా అంతే, మిడిల్ రైట్లో పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఏదైనా. నేను ఇక్కడ ఎల్ఈడి లైట్స్, ఓకే హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చి ఏదో ఒకటి 502, క్వాంటిటీ వచ్చి 20 అండి, వాటి యూనిట్స్ పీసెస్ అండ్ రేట్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా మనకి ప్రతి ప్రోడక్ట్కి, అండ్ రైస్ అయితే కేజెస్ అని, ఇలా మనం ఏంటని ఎల్ఈడి లైట్స్ ఏంది పీసెస్ లేదా నెంబర్స్లో ఇచ్చుకోవచ్చు. కాస్ట్ వచ్చి 200,
అండ్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేటట్టు ఎలా చూస్తాం ఈజ్ ఈక్వల్ టు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంది 20 ఇంటూ రేటు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేటట్టు అలా ఇక్కడ ఏంటి 4 ఐటమ్స్ బట్టి ఇస్తారు ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేటట్టు సేమ్ ఫార్ములా కాబట్టి ఈ 4 రోస్ బట్టి నేను ముందుగానే ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసా ఫార్ములాని ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసిన క్వాంటిటీని బట్టి రేటుని బట్టి ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ జరిగింది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఏదో ఒకటి అండి టేబుల్ ఫ్యాన్స్ నేను వచ్చేసిన కోడ్ వచ్చి 503 30 నెంబర్స్ ఓకే 900 ఇదిగోండి ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేసింది ఓకేనా అలా మీకు కావాల్సిన స్టాక్ ఐటమ్స్ అనేది ఇచ్చేసుకోండి ఫైనల్గా నాకు ఇక్కడ ఏం రావాలంటే టోటల్ ఓకే అండ్ టోటల్ అనేది లాస్ట్లో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ ఎంటర్ ఇదిగోండి అండ్ అడిషనల్గా ఇక్కడ మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్ ఐటమ్స్ ఇస్తే అమౌంట్ ఎక్కడ వస్తుంది ఆటోమేటిక్గా టోటల్ వచ్చేస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టోటల్లో మీరు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారా డిస్కౌంట్ కాలం అనేది నేను అడిషనల్గా యాడ్ చేశాను ఓకే కావాలంటే దానికి సమ్ పర్సంటేజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 5 లేదా 10% 3% అలా ఇచ్చేసాను ఎలా ఇస్తున్నాను ఇజ్ ఈక్వల్ టు మనకి టోటల్ వాల్యూ ఇంటూ 5% ఇక్కడ ఇస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఇక్కడ మీరు 10 ఇస్తే 10% తీసుకునేది 3 ఇస్తే 3% తీసుకునేది ఇప్పుడు మనకి ట్యాక్సబుల్ వాల్యూ అంటే వితౌట్ ట్యాక్స్ ఎంత పడుతుంది డిస్కౌంట్ పోను ట్యాక్సబుల్ వాల్యూ ఓకే ఈ లాస్ట్లోకి వచ్చేయండి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ మనం డిస్కౌంట్ ఇచ్చాం కదా మైనస్ డిస్కౌంట్ ఎంటర్ కొట్టండి ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ వస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి మనం జిఎస్టీ అప్లై చేస్తాం మీరు లోకల్ స్టేట్లో సేల్ చేస్తున్నారా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు అప్లై చేయండి అదర్ స్టేట్లో సేల్ చేస్తున్నారా లేదంటే అదర్ స్టేట్లో పర్చేజ్ చేసిన ఇన్వాయిసా దానికి సంబంధించి ఐజిఎస్టీ అప్లై చేయండి లేదు ఇది లోకల్ స్టేట్ అండి నేను డైరెక్ట్గా సిజిఎస్టీ అలానే ఎస్జిఎస్టీ ఓకే ఆ పర్సంటేజ్ ఎంత పడుతుంది ఈ ప్రోడక్ట్కి 6% అండి డైరెక్ట్గా ఇక్కడ కూడా 6 ఇచ్చాను ముందుగా ఏం చేస్తున్నాను ఫార్ములా అప్లై చేస్తున్నాను ఇజ్ ఈక్వల్ టు ట్యాక్సబుల్ వాల్యూ ఇంటూ 6 ఆ సెలరీని తీసుకోండి పర్సంటేజ్ ఓకేనా అలానే ఈజ్ ఈక్వల్ టు ట్యాక్సబుల్ వాల్యూ ఇంటూ ఇక్కడ 6 ఇచ్చాను పర్సంటేజ్ సింబల్ ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ వాల్యూ చూడండి ఈ మొత్తాన్ని కలిపి నేను మెర్జ్ చేశాను ఇది మొత్తం టోటల్ వాల్యూ అన్నమాట ఓకే కరెక్ట్గా చెప్పాలంటే గ్రాండ్ టోటల్ నేను ఏం చేస్తాను డబుల్ క్లిక్ చేసి దీని ముందు గ్రాండ్ టోటల్ ఓకే ఇలా ఇజ్ ఈక్వల్ టు ట్యాక్సబుల్ వాల్యూ ప్లస్ సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఎంటర్ ఇదిగోండి ఓకేనా అంటే మొత్తాన్ని సెలక్షన్ చేసి హైలైట్ అవ్వడం కోసం బోల్డ్ అప్లై చేసుకోండి అలానే కొంచెం మీకు పైసా కూడా కావాలనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్ డిక్రీజ్ డెసిమల్స్ ఉన్నాయి కదా ఇవి అప్లై చేసుకోండి కొంచెం చూడడానికి బాగుండిద్ది ఓకేనా ఇలా వీటికి బోల్డ్ అప్లై చేసుకోండి ఓకే అలానే ఈ డిస్కౌంట్ అనేది లేదండి నేను 10% ఇచ్చాను ఆటోమేటిక్గా టోటల్ వాల్యూస్ మారిపోయినాయి సిజిఎస్టీ 6 కాదండి 2.5% అలా ఎస్జిఎస్టీ కూడా ఈక్వల్గా ఉండేది 2.5% ఇలా మారిస్తే ఆటోమేటిక్గా ఫార్ములా అప్లై చేశారు కాబట్టి డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది గ్రాండ్ టోటల్ అనేది అండ్ లాస్ట్ వన్ మీరు హీరో అనేది పెంచుకొని ఇక్కడ సిగ్నేచర్ ఈ 2 సెల్స్ని సెలక్షన్ చేసి మెర్జ్ చేయండి ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మెర్జ్ చేయండి ఈ గ్రాండ్ టోటల్ అనేది వార్డ్స్ రూపంలో ఇక్కడ రాసుకోవడము అండ్ ఇదిగోండి ఈ మెయిన్ కంపెనీ నేమ్ సిగ్నేచర్ ఇక్కడ రావడం కోసం మిడిల్ సెంటర్లో పెట్టేసుకోండి ఓకే ఇక్కడ నేనేంటి ఫర్ డీడీ ఎంటర్ ప్రైజెస్ ఆల్ట్ ఎంటర్ కొట్టండి సిగ్నేచర్ ఈ విధంగా ఎంటర్ అండ్ ఈ మధ్య కొంచెం మీకు స్పేస్ కావాలి ఆ 2 లైన్స్ కనుక్కుంటే ఎంటర్ కొట్టండి ఇక్కడ మళ్ళీ అగైన్ ఆల్ట్ ఎంటర్ కొట్టండి అక్కడ స్పేస్ వస్తుంది మీకు ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వకపోతే ఆ రో హైట్ అనేది ఇంక్రీజ్ చేయండి ఈ విధంగా ఇదిగోండి ఓకేనా
కానీ మనకి ఇన్వాయిస్లో ఈ విధంగా బాక్సులు బాక్సులుగా ఉంటే బాగుండదు. అమౌంట్ అనేది మనకి అంటే ఈ టోటల్ వాల్యూస్ డిస్కౌంట్ ఇదంతా ఆ పార్ట్ వరకు మనకి ఎంటీగా ఉంటే బాగుండేది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇదిగో చూడండి, ఈ పర్టికులర్ ఈ స్టాక్ ఐటెం దగ్గర నుంచి ఈ జిఎస్టీ ట్యాక్స్ ఉంది సరే, ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి బోర్డర్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను. నో బోర్డర్స్ అండ్ టాప్లో కూడా పోయింది. మొత్తాన్ని సెలక్షన్ చేసి ఓన్లీ నాకు అవుట్ సైడ్ బోర్డరే కావాలి, లోపల ఎలాంటి బోర్డర్ అవసరం లేదు. ఓకేనా సార్? ఇక్కడ బాక్సులు కనబడుతున్నాయి కదా, గ్రిడ్ లైన్స్ అనేది కనబడుతాయండి. కానీ మీరు ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఇదిగోండి డిస్ప్లే అవుతుందా సార్? నాకు ఇక ఓ పేజీలోనే వస్తుంది. ఓకే, కింద స్పేస్ అంతా మిగిలిపోతుందండి అండ్ విత్ కూడా కొంచెం మిగిలిపోతుంది. అలానే నాకు ఇప్పుడు ఈ పేజీలో 2 ఇన్వాయిసెస్ కావాలి. మరీ అంత లెంతీగా నేను పెంచదలుచుకోలేదు, చిన్నదే కాబట్టి కొంచెం హాఫ్ హాఫ్ పేజీలో కావాలి అనుకుంటే చూడండి. ఎప్పుడైతే మీరు ప్రింట్ ప్రివ్యూ చూసారో ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడు మీరేం చేస్తారు, ఆ కాలమ్స్ని సెలక్షన్ చేసి ఆ డాటెడ్ లైన్స్ తగ్గట్టుగా వాటి విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మరీ హెవీగా చేసుకోవద్దు. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆ అమౌంట్ కొంచెం పెంచాను, ఇన్వాయిస్ ఇది పెంచాను, పర్టికులర్స్ ఇది కొంచెం పెంచాను, ఎగ్జాక్ట్గా సెట్ అయింది. ఓకే, అలానే నాకు ఇక్కడ ఈ పర్టికులర్ దగ్గర నుంచి సిజిఎస్టి ఎస్జిఎస్టీ దాకా మొత్తాన్ని ఆ టోటల్ రోస్ని సెలక్షన్ చేసి కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఓకే, కొంచెం పెంచాను ఈ విధంగా. ఈ గ్రాండ్ టోటల్ కూడా కొంచెం పెంచుకున్నాను. ఓకే, ఈ విధంగా అండ్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మిడిల్ సెంటర్లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రింట్ ప్రివ్యూ. ఇదిగోండి అండ్ ఇది ఇక్కడ సెట్ అయినా దీన్ని యాస్టేజ్గా కాపీ చేసి అక్కడ డీటెయిల్స్ అన్నీ మార్చుకొని ఒకే పేజీలో 2 ఇన్వాయిస్ వచ్చేలాగా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అండ్ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఒక్కో దానికి అంటే మార్చుకోవచ్చు, ఇది మీ క్రియేటివిటీ. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో ఈ జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.